మీరు గ్రామాల్లో ఇవాళ పూర్తిగా దగ్గరగా ఆ ప్రాంతాలను అన్నిటినీ పరిశీలిస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు, మీ పరిశీలన ఎలా ఉంది? అందరికీ నమస్కారం అండి. నమస్తే. మానవ సమాజం పరిణామ క్రమంలో సరదాగా ప్రారంభమైన కొన్ని అలవాట్లు వ్యసనాలుగా మారటం, ఆ వ్యసనాలుగా మారినవి మనుషుల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసేవి కొన్ని ఉన్నాయి. జోదం, మద్యం ఇలాంటివి. ఈ మద్యం లాంటి అలవాట్ల వల్ల మద్యానికి బానిసలైన ప్రజలు ఆర్థికంగా నష్టపోతారు, కుటుంబాలు దెబ్బతింటాయి, అలాగే ఆరోగ్యపరంగా కూడా నష్టపోతారని భావించి భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో 38వ ఆర్టికల్లో, అంటే మన రాజ్యాంగంలో 38వ ఆర్టికల్లో మద్యపాన నిషేధం చేయమని, మత్తు పదార్థాల నిషేధం అమలు చేయమని ప్రభుత్వానికి సూచించింది. భారత రాజ్యాంగంలోనే 38వ ఆర్టికల్లో మద్యపాన నియంత్రణ గురించి, నిషేధం గురించి రాజ్యాంగం ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. కానీ ఆదేశిక సూత్రాలు కేవలం సలహాలు మాత్రమే కాబట్టి ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలనే రూలు, నిబంధన లేదు కాబట్టి ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాలు మద్యపాన నిషేధాన్ని అధికారికంగా అమలు చేయలేదు. అయితే మనకి స్వాతంత్రం వచ్చి మనం ఆర్థికాభివృద్ధిలో మన సొంత విధానాలు రూపొందించుకుంటున్న క్రమంలో అత్యంత దురదృష్టవశాత్తు వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ, లేదా ఈ మధ్య కాలంలో గత 3 దశాబ్దాలుగా సేవల రంగం ద్వారా ఆదాయాన్ని సృష్టించి, సంపదని సృష్టించి, ప్రజల్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి పెంచే విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలు అందించడానికి అవసరమైన నిధులు సమకూర్చుకోలేని మన ప్రభుత్వాలు మద్యం అమ్మి ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి దేశవ్యాప్తంగా ఈరోజు దిగజారాయి. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మటం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నైతిక వైఫల్యం. మరి మద్యాన్ని అమ్ముతున్నప్పుడు నేను కూడా మొన్నటి వరకు ఏమనుకునేవాన్నంటే మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి, అసలు ఎక్కడ ఏ రకమైన బ్రాండ్స్, ఏ వర్గాలకు కూడా అందుబాటులో ఉండకూడదు అని నేను కూడా అనుకున్నా. కానీ కొంత దగ్గరగా పరిశీలించినప్పుడు ఏమర్థమైందంటే ఆచరణలో సంపూర్ణ మద్య నిషేధం సాధ్యం కానప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలు రోజువారీ కూలి చేసి, కూలి డబ్బుల్ని మద్యానికి ఖర్చు చేసి కుటుంబాలని రోడ్డు పాలు చేస్తున్న ఈ వర్గాల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అంటే, వాళ్ళ కుటుంబాల్లో విద్యాభివృద్ధి, మంచి ఆరోగ్యం ఉండాలి అంటే మద్య నియంత్రణ తప్పనిసరి అని అర్థం చేసుకొని ఇప్పుడు నేను ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్యపానానికి సంబంధించి, ప్రత్యేక హోదాకు సంబంధించి, పోలవరానికి సంబంధించి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో వాటన్నిటిని అప్పుడు సమర్థించిన వాళ్ళం, అరే మద్యపానం గురించి ఇంత గట్టిగా చెప్తున్నాడు, అలాగనే ప్రత్యేక హోదా గురించి ఇన్ని సభలు పెడుతున్నాడు, ఈయనేదో చేసేటట్టున్నాడు అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు అడుగుతున్నాం, ఎన్నికల ముందు ఏవైతే చెప్పారో వాటిని 100% సమాధి చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అమ్మనంత, ఏ ప్రభుత్వం అమ్మనంత స్థాయిలో మద్యాన్ని అమ్మి ఇతర ఆదాయ మార్గాలు లేక ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించడం వల్ల, ఇతర ఆదాయ వనరులు లేక ఈ ప్రభుత్వం మద్యం మీద, అప్పుల మీద నడిచే పరిస్థితి రావటం వల్ల వీలైనంత ఎక్కువగా మద్యపానాన్ని పేదలకు అలవాటు చేసి, పేదల చేత తాగించి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు
ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే. జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలన్నీ అవి ముఖ్యమంత్రి సహజ మరణాలు అనడం అనేది ఆయన రాజకీయ నైతిక పతనానికి, వ్యక్తిత్వ పతనానికి పరాకాష్ట. ఎందుకు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో అంత దారుణంగా అబద్ధాలు మాట్లాడాడు. సరే, ఇప్పుడు కనీసం అది వాస్తవానికి ఈ 34 నెలలుగా ప్రతిపక్ష పార్టీలు మద్యం గురించి చాలా చాలా సార్లు మాట్లాడారండి. ఈ బాండ్ల గురించి మాట్లాడారు. ప్రభుత్వం ఎప్పుడు లెక్క చేయలేదు. కానీ ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇప్పటికైనా సరే మద్యపానం విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన హేతుబద్ధమైన విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. ప్రజల ప్రాణాలు శ్రీనివాస్ గారు, మీరు రాజ్యాంగం గురించి ఉదహరించారు, అలాగే జీవన విధానంలో ఇవాళ మద్యం అనేది అలవాటుగా మారిపోయింది అన్నటువంటి విషయాన్ని కూడా మాట్లాడారు. అఫ్ కోర్స్ ఒక విషయాన్ని మనం గ్రహించాలి, సాంప్రదాయం అయితే వదులుకుంటామేమో కానీ అలవాటు నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు అని చాలామంది చెప్తున్నటువంటి మాట. మనం అలవాటుగా మార్చేసిన తర్వాత ప్రజల్ని బలహీనులుగా మనం తీర్చిదిద్దుతున్నాం. గ్రామాల్లో విలువలు లేకుండా, అలాగే గ్రామాల్లో కనీసం మాత్రం సామాజిక స్పృహ అనేది లేకుండా చేస్తున్నటువంటి పాలనలు ఇలాంటి వికృత ఫలితాలే వస్తాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం.